ధనవంతులుగా ఉన్నత స్థాయిలో స్థిరపడే స్త్రీ పురుషులు ఏ నెలలో పుడతారు? ఏ నెలలో పుట్టినవారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుంది. వీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. అలాగే మంచి ఆలోచన పరులు. వీరి ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. ఇతరులకు సలహా ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వాదనలో ఘటికులు. ఎంతటి వారినైనా తమ మాటలతో పడగొట్టగలరు. వీరితో వాదనకి దిగడం అంటే ఓటమిని అంగీకరించడమే. వీరి హృదయం మంచిది, చాలా సున్నితమైనది. చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు ఉంటాయి. ధైర్యవంతులు. ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడతారు. చాలా వరకు మంచి పనులు చేస్తారు. బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు. మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వలన ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టిన అందరికీ ఈ క్రింది ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు కొంతవరకు బలహీనులు. అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా కూడా ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది మంచి విద్యావంతులు ఉన్నారు. అలాగే మంచి విద్యను అభ్యసించి గొప్ప స్థాయికి చేరుకున్నవారు ఉన్నారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నవారు ఉన్నారు. సమాజంలో మంచి గుర్తింపు తగిన స్థాయిలో లభిస్తుంది. వీరి స్థాయిని కాపాడుకుంటారు. వీరిలో ఏ లోపం కనిపించదు. అపకీర్తి రాకుండా చాలా జాగ్రత్త పడతారు. తమ స్థానానికి న్యాయం చేస్తారు. వీరిలో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతాలు, చిత్రకారులు, వైద్యులు ఉన్నారు. కొంచెం మృదు స్వభావులు. ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది. కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే. ఒక విధంగా వీరికి సున్నితమైన మనసు ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు అవకాశం లభించినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు. వీరు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు ఇతరులను ఆకర్షించగలరు, స్నేహంగా ఉండగలరు. వీరి స్నేహం చాలా కాలం ఉంటుంది. ఎదుటివారికి మేలు చేస్తారు. ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇతరులకు వ్యాపార సలహాలు కూడా ఇవ్వగలరు. మీ సలహాలు వారు పాటించి బాగా లాభపడతారు. సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టకపోతే, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోకపోతే చాలా నష్టపోతారు. జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసం వీరికి చాలా అవసరం. మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు గుణగణాలు ఈ విధంగా ఉంటాయి. వీరికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం తొందరపడతారు. ఇతరులను త్వరగా నమ్మరు, నిజాయితీగా ఉంటారు. అందువల్ల వీరి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. చాలా గొప్పగా మాట్లాడుతారు. రాజకీయాలలో బాగా రాణిస్తారు. వీరు రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు. ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచనలు ఎక్కువ, టెన్షన్లు కూడా ఎక్కువ. గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుకుంటారు. వీరు సామాన్యులుగా బాధ్యత గల స్థానంలో ఉండి సక్సెస్ అవుతుంటారు. పొగడ్తలకు లొంగిపోయి ఎదుటివారి పనులు చేసి పెడుతుంటారు. వీరు మంచి ఆలోచన పరులు. జాగ్రత్త ఎక్కువ, నిర్మోహమాటంగా మాట్లాడుతారు. అయినా సరే వీరు ఎవరిని లెక్క చెయ్యరు. వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇతరుల వల్ల లాభం పొందుతారు. వీరికి బాగా కలిసి వస్తుంది. మంచి అభివృద్ధి పొందుతారు. వీరు ధైర్య సాహసాల వల్ల సంపాదించే అవకాశం ఉంది. దానికి తోడు వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది.
ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు స్వయంగా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వారి పనులు వారే స్వయంగా చేస్తారు. వారి సొంత పద్ధతుల్లోనే చేస్తారు. ఇతరులను పలకరించరు. ఇతరుల జాక్యాన్ని అంగీకరించరు. అవసరమైతే వారే తప్పుకుంటారు. ఇతరులను అధిగమించగలరు. మంచి చురుకైన వారు. కోపం ఎక్కువ. ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు. ప్రతి విషయంలో వారి సొంత మార్గాలని అవలంబిస్తారు. వీరికి మానసిక ధైర్యం, మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన పనులు పూర్తిగా చేపడతారు. పనిని పూర్తి చేసి చూపిస్తారు. మధ్యలో వదిలివేయరు. ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. నిజం మాట్లాడతారు. నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు. వీరి ఆలోచనలతో పూర్తిగా సాధించుకుంటారు. డబ్బు, మంచి పొజిషన్ను సంపాదించి తీరుతారు. ఈ నెలలో పుట్టినవారు ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార సంస్థలో, వారి జీవితంలో మొదటి స్థానంలోనే ఉంటారు. ఉండాలని కూడా ఆశపడతారు. జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్పతనం పొందుతారు. వీరికి అదృష్ట పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు. ఇతరులకు దారి చూపిస్తారు. మార్గదర్శకులు అవుతారు. వీరు చాలా చురుకుగా ఉంటారు. అలాగే చురుకుగా కూడా పనులు చేస్తారు. సోమరితనాన్ని దగ్గరకు రానివ్వరు. పనిని దేవుడుగా భావిస్తారు. మంచి సంపాదన ఉంటుంది. అనుకోకుండా వీరికి చాలా ధన నష్టాలు జరుగుతాయి. అయినా కూడా జీవితంలో తట్టుకొని నిలబడతారు. మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరికి త్యాగబుద్ధి ఎక్కువ. ప్రయాణాల మీద అభిరుచి, కొత్త ప్రదేశాలు చూడాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే వీరికి ఓర్పు కూడా చాలా ఎక్కువ. అందరినీ ప్రేమిస్తారు. ఇతరులచే ప్రేమించబడతారు. వీరికి ఉన్న శక్తిని ధారపోస్తారు. మానసికంగా, శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది. చివరికి ఎలాంటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. అందరితో స్నేహభావంగా, ప్రేమగా ఉంటారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. బాగా ఖర్చు చేస్తారు. ఎన్నో ఇబ్బందులు పడి గృహాలు ఏర్పాటు చేస్తారు. ఆహారమునకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇంటిని పరిశుభ్రంగా, అందంగా అలంకరించుకుంటారు. వీరు మంచి కళాకారులు కూడా. నమ్మిన వారికి, వారు ఇష్టపడ్డ వారికి ప్రాణాలు సైతం ఇస్తారు. న్యాయంగా, ధర్మంగా పోరాటం చేస్తారు. అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు కూడా రావచ్చు. వీరిలో ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. మరియు వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు. సమాజంలో మంచి స్థాయిలో, గౌరవస్థానంలో ఉంటారు. జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటారు. వీరికి ధనం సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు తమ సంపాదనను అనుభవిస్తారు. వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు. మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఎదురులేని నమ్మకం వలన ధర్మస్థలం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది. ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ. పరిశ్రమలో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు. వీరు చాలా పొదుపుగా డబ్బులు ఉపయోగిస్తారు. గృహములు, భూమిని కొంటారు. స్థిరాస్తులు సంపాదిస్తారు. ఇళ్లపైన, స్థలములపైన, పరిశ్రమలపైన పెట్టుబడి పెడతారు. వీరికి పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయం బాగా లాభం చేస్తాయి. వీరు ఎట్టి పరిస్థితుల్లో నష్టాలను భరించలేరు. వీరు వ్యాపారాలను బాగా చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాన్ని పొందుతారు. పురుషులు మంచి అదృశ్య జాతకులు అవుతారు. బాగా సంపాదిస్తారు. వ్యాపారాలు బాగా చేస్తారు. పరిశ్రమలు స్థాపిస్తారు. నలుగురికి మేలు చేస్తారు.
వీరి తెలివితేటలు చాలా గొప్పవి. వీరి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. వీరు ఏ విషయాన్నైనా తొందరగా గ్రహిస్తారు. వీరి తెలివితేటలు అమోఘం. ఇతరులకు వీరి మనస్తత్వం నచ్చకపోవచ్చు, కానీ వీరికి గ్రహించే శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి వీరు ఆలోచించరు. తలపెట్టిన పనిని మాత్రమే చేస్తారు. ఇతరుల పనులకు దూరంగా ఉంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. జూలై నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు నమ్మిన దానిని నిజాయితీగా చేస్తారు, అలాగే వారి నమ్మకంతో పూర్తి చేస్తారు. అన్ని కోరికలు వీరిలో చాలా ఎక్కువ. వీరు అనుకున్నది, రచించినది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు, కానీ పని అంటూ ఉండదు. ఈ నెలలో పుట్టినవారు బాగా సంపాదించగలరు. కొత్త వస్తువుల ద్వారా, వ్యాపారాల ద్వారా సంపాదించగలరు. మంచి స్నేహభావంగా ఉండి నలుగురికి లాభం చెయ్యగలరు. ఈ నెలలో పుట్టినవారు మానసికంగా చాలా బలవంతులు. శ్రమకు మించి కష్టపడతారు. వీరు ధనవంతులు అయితే ప్రయాణాలు చేసి సంతోషపడతారు. అందరితో కలిసిపోయే గుణం ఉంది. అందుకే ప్రయాణాలలో కూడా వీరు మంచి స్నేహితులను సంపాదించుకుంటారు. ఈ నెలలో పుట్టినవారు జీవితంలో చాలా కష్ట నష్టాలను ఓర్చుకొని స్థిరపడతారు. అయినను వారి కష్టంలో వారిని ఏమీ చెయ్యలేరు. జీవితంలో శ్రమకు భయపడక కష్టములు తట్టుకొని అభివృద్ధిని పొందుతారు. ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారికి ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతరుల సలహాలు అడగకుండానే వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు. తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి మనస్ఫూర్తి ఎక్కువ. వీరికి ఇతరులతో గెలిచే అదృష్టం ఉంటుంది. ప్రతి విషయంలోనూ ముందుంటారు. వీరు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు. అనుకున్నవి అనుకున్నట్లుగా చేసి అందరూ ఆశ్చర్యపడేలా పనులు చేస్తారు. వీరు చేపట్టిన పనులు ఆగవు. ఆగస్టు నెలలో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు గురించి అనేక రకాల పనులు చేస్తారు. సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు, బాధలు పడతారు. వీరికి ఆలోచనలు కూడా ఎక్కువ. కలలుగనే స్వభావం ఉంటుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు, అయినా ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వేదాంత విషయాల్లో కూడా నమ్మకం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు ప్రేమజీవులు. ఎవరినైనా ఇష్టపడితే వారి పట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తారు. వీరి ప్రేమ చాలా లోతైనది. తల్లిదండ్రులను, సోదరులను, అలాగే కావలసిన వారిని మనసారా ప్రేమిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు. గౌరవం కలిగి ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు పురుషుణ్ణి నమ్ముకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో చురుకుతనం చాలా ఎక్కువ. కాబట్టి వీరికి మంచి అభివృద్ధి, మంచి లైఫ్ ఉంటుంది. మంచి విషయాల గురించి ప్రస్తావిస్తారు. వీరికి వచ్చిన ఆలోచనలను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు. వీరు గృహములను మంచి ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. వీరు ఆచారాలను గౌరవిస్తారు. వీరు మంచి సంభాషణ పరులు, బాగా మాట్లాడుతారు. మంచి వ్యక్తులుగా గుర్తింపబడతారు. వీరి సొంత విషయాలలో వారి సొంత ఆలోచనలను నమ్ముతారు, అలాగే సొంత ఆలోచనలనే పాటిస్తారు. సొంత నియమాలు, సొంత పనులకు ప్రాముఖ్యతను ఇస్తారు. వీరి ప్రేమ కుటుంబం అంతగా బాగుండదు. వీరి బాల్య జీవితం, యవ్వనం శ్రమతో గడుస్తుంది. మంచి అలవాట్లను కలిగి ఉంటారు. చెడ్డవారు దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి. వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి శరీరము, ఆహారం తీసుకోవడంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు అభివృద్ధిలో ఉంటాయి. అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు నిజాయితీపరులుగా ఉంటారు. ఎప్పుడు సత్యానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరు నిజాయితీని వదలకోరు.
అవతల వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేక మోసం చేస్తున్నాడా అనే అంశాలను గుర్తించడంలో వీరు నేర్పులుగా ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో అవతల వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తారు. అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు. ప్రశాంతంగా జీవించాలని వీరి లక్ష్యం. అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి చాలా ఇష్టపడతారు. ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వీరితో సఖ్యంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. వాదనలు పెట్టుకోవడం, చిరాకు పడడం ఈ నెలలో పుట్టినవారికి ఇష్టం ఉండదు. వీరు ఎవరితోనైనా ఆరోగ్యకరమైన సామరస్యపరమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. అక్టోబర్ నెలలో పుట్టినవారు ఎటువంటి విషయాలను కాంప్లికేట్ చెయ్యరు, సందర్భానుసారం ప్రస్తావిస్తారు. ఇక ఈ మాసంలో పుట్టినవారు సృజనాత్మక లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మేధావులు అని చాలా ఖచ్చితంగా అంగీకరించి తీరుతారు. చాలా సందర్భాలలో వీరి సృజనాత్మకత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో పుట్టిన వారికి వస్తువులను ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో, వాటికి పర్సనల్ అటాచ్డ్ ఏ విధంగా ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు. వీరు ప్రతి వస్తువులను ఉత్తమంగా ఉన్న వాటినే ఎంచుకుంటారు. వీరు సృష్టించే వస్తువులు కూడా బెస్ట్ అనేవే సృష్టిస్తారు. కానీ వీరు బయట చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే సమయంలో వారి భావోద్వేగాన్ని బయటకు రానివ్వకుండా ప్రశాంతమైన వ్యక్తులుగా కనిపిస్తారు. అలాగే వీరు జాలి కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు సహాయ సహకారాలను అందిస్తారు. ఇదే సమయంలో తన భావోద్వేగాలను కూడా ఆసరాగా చేసుకుని ఇతరులు తమను ఉపయోగించుకోకుండా చూసుకునే అంత తెలివైన వారిగా ఉంటారు. అక్టోబర్ మాసంలో పుట్టిన వారికి మొదటి ప్రాధాన్యత కుటుంబం. వీరి జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. వీరు కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగిస్తుంటారు. కుటుంబానికి షరతులు లేని ప్రేమను, ఆప్యాయతను అందిస్తారు. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడంలో వీరి నిజాయితీ, పరస్పర గౌరవం ప్రశంసనీయులు. ఖర్చు విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటారు. బ్రాండెడ్ బూట్లు, షర్ట్లు, లెదర్ వస్తువులపై ఖర్చు చేయడం వీరికి అలవాటు. ఒక్కొక్కసారి డబ్బులు అధికంగా ఉంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తమకు అవసరం లేకుండా కూడా కొన్ని వస్తువులు కొనుక్కుంటారు. నవంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారికి కోపం, ఆత్మవిశ్వాసం, కోరికలు ఎక్కువ. అయినను వీరు అభిమానించే వారికి సహాయం చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి చాలా కోరికలు ఉంటాయి. అన్నీ కొనాలనుకుంటారు, బాగా బ్రతకాలనుకుంటారు, తమదే పై చేయి ఉండాలి అనుకుంటారు. కోరుకున్న దానికోసం శ్రమపడతారు, అలాగే దానిని సాధించుకుంటారు. శ్రమకు భయపడరు, బాగా కష్టపడతారు. సోమరితనం వీరికి నచ్చదు. వీరిలో నీతి, నిజాయితీ ఉంటుంది. పలుకుబడి సంపాదిస్తారు, గౌరవంగా బ్రతుకుతారు. దేవుడిపై నమ్మకం ఉంటుంది. ఆచారాలు, పద్ధతులను పాటిస్తారు. దైవ దర్శనములు, తీర్థయాత్రలు చేస్తారు. నలుగురికి సహాయం చేస్తారు. కొందరు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు. వీరికి ఆవేశం, కోపం ఎక్కువ. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవ్వరిని లెక్క చెయ్యరు. ఇది వీరిలోని ప్రత్యేక గుణం. ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఈ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి, తెలివితేటలు బాగుంటాయి. వీరిలో చాలామంది డాక్టర్స్, సర్జన్స్, ప్రవక్తలు, బోధకులు, రాజకీయ నాయకులు, వ్యవస్థాపకులు ఉంటారు. వీరికి భాషా జ్ఞానము ఎక్కువ. మంచి భాషా ప్రావీణ్యం ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు చేసే తప్పుల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులకు గురవుతారు. సహాయం చేసే గుణం ఎక్కువ. చాలా విషయాల్లో ఆచితూచి ప్రవర్తిస్తారు. డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు మంచి విద్యావంతులు, దయగలవారు, బుద్ధిబలం కలవారు, దైవభక్తి కలవారుగా ఉంటారు. వీరి ప్రవర్తన బాగుంటుంది. ఇతరులకు పని చెయ్యరు, కానీ సహాయం మాత్రం చేస్తారు. బాగా చదువుకుంటారు.
ఉద్యోగాలు చేస్తారు, బాగా సంపాదిస్తారు, మంచి పేరును సంపాదించుకుంటారు, నలుగురిలో గౌరవంగా బ్రతుకుతారు, విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది, పట్టుదలతో తలపట్టిన ఏ పనినైనా పూర్తి చేస్తారు. వీరికి ప్రయాణాలు మీద ఆసక్తి ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు మంచి ఉద్యోగాలు చేస్తారు, రాజకీయాలలో రాణిస్తారు. వీరిలో కొందరు పండితులుగా విద్యావంతులుగా ఉంటారు. వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోతారు. పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది. ఆ పని పూర్తయ్యేంత వరకు ఇంకో పని గురించి ఆలోచించరు. ఏకాగ్రత వీరికి చాలా ఎక్కువ. వీరి జ్ఞాపక శక్తి చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎలాంటి విషయాన్నైనా సులభంగా గ్రహించగలరు. వీరికి సాహసం తక్కువ అని చెప్పవచ్చు. పరిస్థితులకు తలవంచాలంటే చాలా బాధపడతారు. వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు. స్వయం కృషిని సొంత తెలివితేటలనే నమ్ముకుంటారు. వారి పనిని వారే స్వయంగా చేస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, 12 నెలల్లో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుందో. మీరు కూడా ఏ నెలలో పుట్టారో మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.